డయాబెటీస్ తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్. మొట్టమొదటిసారిగా డయాబెటీస్ కి టాబ్లెట్స్ అండ్ ఇన్సులిన్ అవసరం లేకుండా పూర్తిగా నయమయ్యేటట్టు చైనా ట్రీట్మెంట్ కనుక్కుంది. అసలు వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటి అండ్ దాంట్లో ఎంత వరకు నిజం ఉంది? పూర్తి డీటెయిల్స్ కోసం ఈ వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. డయాబెటీస్ లో 2 టైప్స్ ఉంటాయి, Type 1 Diabetes అండ్ Type 2 Diabetes. ఈ Type 1 Diabetes లో ఇన్సులిన్ అనేది అస్సలు ఉత్పత్తి అవ్వదు, సో వాళ్ళు బయట నుండి ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అదే Type 2 Diabetes లో అయితే ఇన్సులిన్ అనేది తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది, వాళ్ళకు ఇనిషియల్ గా టాబ్లెట్స్ అవసరం పడుతుంది అండ్ ఫైనల్ స్టేజెస్ లో ఇన్సులిన్ కూడా అవసరం పడవచ్చు. అయితే ఈ డయాబెటీస్ కి ఇన్సులిన్ అండ్ టాబ్లెట్స్ అవసరం లేకుండా చైనా ఒక ట్రీట్మెంట్ కనుక్కుంది. దీని గురించి డీటెయిల్ గా చెప్తా వినండి. 59 ఇయర్స్ ఉన్న ఒక పర్సన్ డయాబెటీస్ తో 25 ఇయర్స్ నుండి సఫర్ అవుతున్నాడు. డయాబెటీస్ కోసం టాబ్లెట్స్ అండ్ ఇన్సులిన్ యూస్ చేస్తున్నాడు. అయితే డయాబెటీస్ వల్ల అతని కిడ్నీస్ కూడా ఫెయిల్ అయిపోయాయి. దానికోసం 2017 లో అతనికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా జరిగింది. ఈ డయాబెటీస్ కాంప్లికేషన్స్ తో సఫర్ అవుతున్న ఈ పర్సన్ కి 2021 లో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేశారు. ఈ స్టెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్సులిన్ ప్రొడ్యూస్ సెల్స్ లా టర్న్ అవుతాయి. నార్మల్ పర్సన్స్ లో ఇన్సులిన్ ఎలా అయితే ప్రొడ్యూస్ అవుతుందో ఈ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళలో కూడా ఇన్సులిన్ అనేది అలాగే ప్రొడ్యూస్ అవుతుంది. 11 వీక్స్ తర్వాత అతని బాడీలో నార్మల్ గా ఎలా అయితే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ విధంగా అతని బాడీలో కూడా నార్మల్ గా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరిగింది. అయితే 33 మంత్స్ నుండి అతను టాబ్లెట్స్ గానీ ఇన్సులిన్ గానీ ఇవేవి వాడట్లేదు. అయినా కూడా అతని షుగర్ అనేది టైట్ కంట్రోల్లో ఉంది. ఇది చైనీస్ వాళ్ళు చేసిన ఒక ట్రయల్ లో ఒక రిజల్ట్. ఈ రిజల్ట్ ని బట్టి కామన్ గా వచ్చే డౌట్స్ ఏంటంటే, ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఎన్ని రోజుల వరకు ఇతను టాబ్లెట్స్ అండ్ ఇన్సులిన్ లేకుండా ఉండగలుగుతాడు? అయితే ఈ ట్రాన్స్ప్లాంట్ అనేది ఎన్ని రోజుల వరకు ఉండగలుగుతుంది? ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ రేట్ ఎంత? ఇవన్నీ ఆన్సర్స్ తెలుసుకోవాలంటే మీరు ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ ట్రయల్ అనేది 1 to 2 డేస్ లో చేసేది కాదు, ఇది కొన్ని ఇయర్స్ వరకు అబ్జర్వ్ చేసేది ఉంటుంది. అండ్ అదే కాకుండా థౌజండ్స్ ఆఫ్ పర్సన్స్ మీద ఈ ట్రయల్ చేయాల్సి ఉంటుంది. సో గైస్, మీరు ఇంకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అందరం కలిసి ఈ డయాబెటీస్ ట్రాన్స్ప్లాంట్ అనేది మిగతా వాళ్ళలో కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం అండ్ డయాబెటీస్ ఫ్రీ వరల్డ్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.